పోని బయలుదేరుతున్నారు కదా ఈరోజు నీకు సపోర్ట్ ఇస్తున్న టీడీపీ కూడా నీకు అండగా నిలబడి ఈ ఇళ్ళ దగ్గరికి పోతారు కదా నేను క్వశ్చన్ చేస్తాను 2014 ఎన్నికల్లో మీ ముగ్గురు కలిసి కదా పోటీ చేసింది మీ ముగ్గురు కలిసి కదా ప్రచారం చేసింది ఆ రోజు మీరు ఇచ్చిన హామీ ఏంటి ఇది వాళ్ళ ఆఫీషియల్ డాక్యుమెంట్ ఎవరెవరు ఫోటోలు ఉన్నాయి దీంట్లో 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని అధికార పీఠం మీద కూర్చోబెట్టడానికి ఆ రోజు జనసేన బీజేపీ అన్ని రెండు కలిసి పనిచేశాయి ఆయన అధికారంలోకి వచ్చారు ఆ రోజు 600 పైసలకు ఎన్నో హామీలు ఇచ్చినట్టున్నారు సరే ఆ తర్వాత ఆన్లైన్ లో తీశారు ఇలాగా మా వాళ్ళు ఎవరు అప్పుడే తీసి పెట్టినారు కాబట్టి ఇది ఇట్లే ఉంది బహుశా మీడియా మీ దగ్గర ఉండొచ్చు మామూలు జనాలకు దొరకదు ఇప్పుడు ఏదో పురాతన దీంట్లో దొరికిపోయిన దీంట్లో ఉన్నట్టు ఉంటుంది చాలా వాల్యుబుల్ డాక్యుమెంట్ ఇది దాన్ని చూద్దామని తీసినాం నేను ఈరోజు పత్రం చూస్తే షాక్ తిన్నా ఎందుకంటే దీంట్లో ఆయన ఏమి ఇస్తారన్నాడు తెలుసా ఇది మీకు కనపడదేమో కెమెరాలో కానీ మళ్ళీ మీరు మీడియా మీరు అనుకుంటే మీ దగ్గర ఉన్న దాంట్లోంచి తీసుకోవచ్చు లేకపోతే మీకు సాఫ్ట్ కాపీ ఇస్తాను అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలంలో ఉచిత పక్కా గృహాలు మంజూరు చేస్తాం దీని మీనింగ్ అర్థం తెలుసు కదా ఎన్ని సెంట్లు 3 సెంట్లు అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలంలో పక్కా గృహాలు మంజూరు చేస్తామని ఆ రోజు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జాయింట్ ప్రకటన ఈయన ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటోలో ఉంది సరే పాపం ఆయన కొత్తగా రాజకీయాలకు చంద్రబాబు నాయుడు గారు ఇవి తెలియవు అని నేను ఆ రోజు అనుకుంటే ఆ రోజు పోని ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన మాట వినలేదు కాబట్టి అనుకుంటే 18లోనూ ఎప్పుడో విడాకులు తీసుకొని బయటకు వచ్చాడు రాజకీయ విడాకులు ఆయన పర్సనల్ దీని గురించి కాదు నేను అంటున్నది పొలిటికల్ డైవర్స్ వచ్చానని అన్నాడు అది కూడా రాలేదనేది ఇప్పుడు అర్థమవుతుంది ఆ బయటకు వచ్చిన తర్వాత ఒక్కరోజన్నా క్వశ్చన్ చేశారా అయ్యా బాబు గారు మీరు ఇట్లా అన్నారు కదా 3 సెంట్లు అన్నారు అర్హులందరికీ అన్నారు పక్కా ఇళ్ళు అన్నారు ఒక్కటంటే ఒక్క సెంటు స్థలం ఒక్క ఇంటి స్థలం ఎందుకు ఇవ్వలేదు అని ఆ రోజు అడిగింటే ఆయన బలం పవన్ కళ్యాణ్ బలం ఒక రాజకీయ పార్టీ నేతగా కాకపోయినా ఒక ఇండివిజువల్గా ఒక సామాజిక స్పృహ కలిగిన తన అంటుంటాడు కదా నేను ఎప్పుడో ఒక అని Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.